వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కృష్ణమ్మ తీరం కృష్ణా పుష్కరాల సందర్భంగా కళకళలాడిపోతోంది. కృష్ణమ్మే తన జాడ మాత్రం కల్పించకుండా ఉంది. భక్తులు మాత్రం ఇంకా కృష్ణమ్మ పరవళ్లు త్రొక్కుతూ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పుష్కరాల మహాసంరంభం మొదలైనట్లే అశేష భక్తజన వాహిని కృష్ణమ్మ వడిలో తడిసి పులకరించడానికి ఊవిళ్ళూరుతోంది. అన్ని దారులు కృష్ణమ్మ వైపే కదులుతున్నాయి. నవ్యహంద్రలో తొలిసారి నిర్వహిస్తున్న కృష్ణ పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం సూర్యోదయంతోనే పుష్కరాలు మొదలు కానున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సంబరం కృష్ణ పుష్కరాలు. ప్రస్తుతం పుష్కరాల నిర్వహణ, యాత్రికుల సౌకర్యాలు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, వసతి సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సులు, పుష్కరాలకు వచ్చే భక్తులకు అనారోగ్యం వచ్చినా, పొరపాటున ప్రమాదాలు జరిగినా వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తెనాల నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గాల్లోని పుష్కర ఘాట్ల పనులన్నీ పూర్తయినా, కొన్ని గంటల్లోనే పుష్కరాలు ప్రారంభం కానున్నా, స్నానాల కోసం కృష్ణలో నీరు మాత్రం ఈ ఘాట్ల దరిదాపుల్లో కనిపించడం లేదు. కృష్ణమ్మ భక్తుల్ని ఎలా కరుణిస్తుందో వేచి చూడాల్సిందే. కృష్ణా పుష్కరాలు కేవలం ఇంకా కొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. తెనాలి ప్రాంతం, తెనాలి డివిజన్లోని కొన్ని ప్రాంతాల నుంచి భక్తులు కనుక స్నానం చేయడానికి రావాల్సి ఉంటే ఇదిగో ఈ చిలుమూరు దగ్గర ఉన్నటువంటి ఈ ఘాటుకు వస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే ఉభయ రామేశ్వరాలయం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ దేవాలయాన్ని, పుణ్యక్షేత్రాన్ని దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు కాబట్టి ప్రజలందరూ భక్తితో ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణమ్మ వడిలో స్నానం చేసుకుని పూజలు ఆచరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ఘాటు దగ్గరికి వస్తారు. ఈ చిలుమూరు ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఘాటును కనుక మనం ఒకసారి పరిశీలించేటట్టయితే అటు చూడండి, అన్ని ఏర్పాట్లు అయితే బ్యారికెట్లు అయితే కట్టారు. ఆ కృష్ణానది మనకు దూరంగా కనిపిస్తున్నటువంటిదే కృష్ణానది. అయితే ఆ కృష్ణమ్మ ఇంతవరకు ఇక్కడ దాకా తరలి వచ్చినటువంటి దాఖలాలు మాత్రం ఏం కనబడతలేదు. కొన్ని గంటల్లోనే భక్తులు ఇక్కడికి రావాల్సి ఉంది. అయినప్పటికీ అయితే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, వైద్య సేవలు అందించడానికి వైద్య శాఖ సంబంధించినటువంటి డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అట్లాగే ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవడానికి కానివ్వండి, ఇంకా వేరే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఇక్కడ అసలు కృష్ణమ్మ ఏ విధంగా ఉందో, ఆ ఘాట్ల దగ్గర ఎలా ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఏరియా అంతా చూసేద్దామండి. ఈ చిలుమూరు ఘాటు దగ్గరికి వచ్చాము. ఈ చిలుమూరు ఘాటు దగ్గర ఏర్పాట్లు కనుక మనం చూసేటట్టయితే, ఈ ప్రక్కన చూసేటట్టయితే మీకు ఒక రేకుల షెడ్ కనిపిస్తా ఉంది చూడండి. ఈ రేకుల షెడ్ దగ్గరే పిండ ప్రదానం చేసుకోవటానికి ప్రజల కోసం అక్కడ ఏర్పాటు చేశారు. పిండ ప్రదానాలు చేసుకునే దానికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూస్తే ఏ ఘాటు దగ్గర లేదు, ఒక్క చిలుమూరు ఘాటు దగ్గరే పిండ ప్రదానం కోసం షెడ్ ఏర్పాటు చేశారు. ఇది రేపు వచ్చేటువంటి భక్తులకి, పిండ ప్రదానం చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ మరి ప్రజలు ఇక్కడ దాకా తరలి వచ్చే అవకాశం ఉందా లేదా, ఎందుకంటే మరి లోపల కృష్ణమ్మ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో సేపు కాదు, రేపు ఉదయం తెల్లారుజామున అంటే మీరు ఈ వార్త చూసేటువంటి సమయానికి దాదాపుగా ప్రారంభం అవుతుంది కృష్ణ పుష్కరం. అలాంటి సమయం వరకు ఇప్పటివరకు నీళ్లు లేవంటే రేపు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ దాకా వదిలిన ఈ ప్రాంతం వరకు వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. అలాంటి సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నారో కూడా ఈ ప్రాంత అధికారులను అడిగి తెలుసుకుందాం. ఈలోపుగా చూసేటట్టయితే ఈ పక్కన మరి మరుగుదొడ్ల కోసం ఆ తాత్కాలికమైనటువంటి మరుగుదొడ్ల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే రేపు ప్రజలు వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు ఆ రంగంలోనే ఉన్నారు. దాదాపుగా ఈ సాయంత్రానికి ఆ మరుగుదొడ్ల నిర్మాణం కూడా అయిపోయిద్దని చెబుతున్నారు. ఒక పక్క మరుగుదొడ్లు, మరో పక్క మరి వైద్య శిబిరాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ రేపు స్నానం చేసే దానికోసం ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో, అసలు అది వస్తావా రావా, ప్రజలు రావాలా వద్దా, మరి అధికారులు అడిగి తెలుసుకుందాం. వెళ్ళేద్దాం రండి.
మన పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం ఏదైతే చిలుమూరు ఘాట్ ఉందో ఆ ఘాట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పోలీస్ బందోబస్తు కూడా జరుగుతుంది అసలు ఎంత మంది డిపార్ట్మెంట్ తరపున ఇక్కడికి వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో కూడా మన సీఏ గారు ఉన్నారు ఇక్కడ ఆ సీఏ గారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం ఈ తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చిలుమూరులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఘాట్కి పుష్కర యాత్రికులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ దాదాపుగా 100 మంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఒక 50 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బంది సహకారంతో ఇక్కడ బందోబస్తు వేయడం జరిగింది ఈ ఘాట్తో పాటుగా పక్కనే ఉన్నటువంటి దేవాలయం అదేవిధంగా పార్కింగ్ ప్రదేశం అదేవిధంగా పిండ ప్రదానం అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు పటిష్టమైనటువంటి సఫిషియెంట్ మెన్తో భద్రత నిర్వహించడం జరుగుతూ ఉంది మేము 9వ తారీఖు నుంచే ఈ ఘాట్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని భద్రతా దృష్ట్యా మా అదుపులో ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా 24వ తారీఖు వరకు కూడా మేము ఇక్కడే ఉండి ఈ ఘాట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొని పుష్కర స్నానం చేసేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మేము ఇక్కడ విధి నిర్వహణలో భాగంగా ఇక్కడే ఉంటాం జరుగుతుంది చిలుమూరు ఘాట్ దగ్గరికి కృష్ణమ్మ ప్రవహిస్తూ ఎప్పటికొచ్చిందో తెలియదు కానీ ఇక్కడైతే వాటర్ లేదు కొన్ని గంటల్లోనే కార్యక్రమం ప్రారంభించాల్సింది అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ఇక్కడ ఒక కాలవలాగా ఇసుక తీయించి ఆ పైన ఘాట్ దగ్గర పోయించారు ఇదిగో చూడండి ఒకసారి కనుక మనం చూస్తే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక కాలవలాగా కనిపిస్తూ ఉంది ఈ కాలవలాగా కనిపించేటువంటిది ఈ కాలవ మాత్రం అది కాదు దీనిలో నుంచి ఇసుక తీసి ఆ పైన భక్తులు నడిచేదానికి ఉపయోగం ఉంటుందని ఇసుకను పైకి తరలిస్తే ఇందులో వాటర్ ఊరింది అది ఊరిన వాటరే కానీ కృష్ణానది వాటర్ ఇక్కడికి వచ్చింది మాత్రం కాదు భూమిలో నుంచి పైకి వచ్చినటువంటి వాటర్ అయితే ఒక 100 మీటర్ల దూరంలో ఈ ఘాటును కట్టారు ఈ కాలువ దగ్గర నుంచి కనుక మీరు అటు చూస్తే చూడండి అటు పక్క కనుక చూస్తే ఈ కాలువ దగ్గర నుంచి ఒక 100 మీటర్ల దూరం అవతలకి వెళ్తే కానీ ఈ ఘాటు కనిపించదు ఆ ఘాటు అవతలకు చూస్తే ప్రజలు వచ్చేటువంటి ఆ చిలుమూరు ఊరిలో నుంచి బయలుదేరి పుష్కర్ ఘాట్ దగ్గరికి రావాలంటే 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఈ పుష్కర్ ఘాట్ దగ్గరికి వస్తారు ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చుక్క నీళ్లు లేదు అయితే ఈ ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం పల్లంగా ఉన్న ప్రాంతాన్ని సరిచేయడానికి తీసిన గోతిలోకి మాత్రం కొంత వాటర్ వచ్చింది ఈ వాటర్ని పొరపాటున దిగితే ఏమన్నా లోపల గొయ్యిలాగా దిగే ప్రమాదం ఎందుకంటే లారీలతో ఈ మధ్య ఇక్కడ ఇసుక తరుకు వెళ్ళారు కాబట్టి ఆ ఇసుక తోలినటువంటి ప్రాంతంలో గుంటలు ఉంటే ప్రమాదం అని చెప్పి అది కూడా భయపడతా ఉన్నారు అధికారులు చిలుమూరు గ్రామం దగ్గరలో ఉన్నటువంటి కృష్ణానది పాయ దగ్గర ఘాటు నిర్మించారు ఈ ఘాటు నిర్మాణం పనులన్నీ అయితే పూర్తయిపోయినాయి ఆఖరికి కొన్ని గంటల్లోనే పుష్కరం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సౌకర్యాలు ఏర్పాటు చేసింది అలాగే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏం చర్యలు తీసుకోవాలి అవి తీసుకుంటే వైద్యశాఖకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి రేపు పొద్దున వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేకుండా చూసేదానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు ఆయన ఏమంటాడు ఆయన మాటలు నిందాం ఇది బీ ఘాట్ అండి బీ ఘాట్ అంటే ఉదయము సాయంకాలము మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు మెడికల్ ఆఫీసర్స్ ఉదయం షిఫ్ట్లో ఉండేవాళ్ళు ఇద్దరుంటారు అలానే సాయంకాలం షిఫ్ట్లో కూడా ఇద్దరుంటారు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అన్ని మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి అలానే 108లు 104లు కూడా ఉంటాయి బీ ఘాట్ కాబట్టి మేము ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి వైద్య శిబిరాన్ని ఇక్కడ మేము తయారు చేశాము ముందుగా మేము వచ్చేసి ఘాట్ యొక్క పరిసరాలను పరిశీలించడం సంబంధించి మెడికల్ క్యాంపుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ చూసుకోవటం వైద్య ఆరోగ్య సిబ్బంది ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశం చొప్పున మేము ఇక్కడికి వచ్చి ఘాట్లన్నీ చూడటం జరుగుతుంది దానిలో భాగంగా మేము చిలుమూరు ఘాట్ కూడా వచ్చాము ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి
ముందు జాగ్రత్తలు తీసుకొని వైద్యానికి అంటే వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మీరు ఏమైనా సజెషన్ చేయగలుగుతారా? తప్పనిసరిగా అండి. ముఖ్యంగా క్లోరినేషన్ చేస్తారు. క్లోరినేషన్ చేసిన తర్వాత డిప్పింగ్ అప్పుడు చాలామంది వాటర్ని నోట్లోకి పోయేటట్లు తయారు ఉంటుంది. సాధ్యమైనంత వరకు డిప్పింగ్ అయ్యేటప్పుడు వాటర్ నోట్లోకి వెళ్ళకూడదు. అట్లా వెళ్ళినట్లయితే వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ కంటామినేషన్ అంతా కూడా నోట్లోకి వెళ్ళి ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. మేము దాంట్లో భాగంగా ముందు చర్యలుగా వాటర్లో డిప్ అయ్యేటప్పుడు నీళ్లు మాత్రం నోట్లోకి పోకుండా చూసుకోమని చెప్పడం అనేది ఒక ప్రధానమైన అంశం. లోతు ప్రాంతాల్లోకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఘాట్కి తక్కువ లోతు నీళ్ళలోకి వెళ్ళి డిప్ అవ్వటం అనేది సాక్రెట్ డిప్ చేయాలనేది మేము చెప్తామండి. చిలుమూరు దగ్గర నుంచి చిలుమూరు ఘాట్ వరకు దాదాపు 1 కిలోమీటర్ పైగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కంకర్ రోడ్డు ఉండేది, ఆ దాని మీద ఎర్రమట్టి పోసి ఉండేది. ఇప్పుడు అది తీసేసి పైన కేవలం రబ్బిష్ మాత్రమే పోసి రోలింగ్ చేశారు. ఈ పరిస్థితి రేపు పొద్దున భక్తులు ఎలా వస్తారు, ఏ విధంగా వస్తారు, ఇట్లా ఉంటే రోడ్డు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, వాళ్ళని అడిగి తెలిసింది ఏమంటారు? అధికారులు మరి ఇలా వదిలేసి ఎట్టకండి, ఎంత 50 లక్షల రూపాయలు ఎంత కాంట్రాక్ట్ అంటుంది, మరి అంతంత డబ్బులు పోసి మరి ఇప్పటికే లేదు, ఇంకెప్పటికి వస్తారండి? ఈ పుష్కరాలు 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకేరికాగా ఈ రోడ్లు ఇంతేగా, ఇలాగే ఉండిపోతాయిగా, ఉన్న రోడ్లు ఏమి చెడగొట్టేసి ఏదో వేసారు, బాగానే చేశారు. కానీ ఇప్పుడు ఆ తారు అయిపోతే వ్యర్థం అయిపోతుంది కదండి. చూడండి, మీరే రోడ్లు చూడండి. అధికారులు మరి గట్టిగా చర్య తీసుకోవాలి. మరి ఈ పూట కన్నా ఏం చేయాలి? ఈ ఒక్క పూటే ఉందే అవకాశం అయితే లేదు, ఇంకా రేపొద్దున పుష్కరాలు షార్ట్ అవుతుంది. చిలుమూరులోని ఉభయరామేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం మనం. ఈ దేవాలయం దాదాపుగా 1000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. దీని యొక్క ప్రసిద్ధి దాదాపుగా సీతమ్మవారు ఇసుకతోటి శివలింగాన్ని చేసి కృష్ణానదిలో నుంచి మట్టి తీసుకొచ్చి దాంతో శివలింగాన్ని తయారు చేసింది. ఇసుకతో అనేటువంటి ప్రాతినిధ్యం కలిగినటువంటి దేవాలయం అన్నమాట. అప్పటి నుంచి భక్తులు నమ్ముతారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి దేవాలయం యొక్క ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయం యొక్క పూర్వపురాలు తెలుసుకున్నటువంటి ప్రజలు, భక్తులు పక్కనే కృష్ణం ఉంది, ఇక్కడే పుష్కరాలు చేసుకుందామని వస్తారు. వాళ్ళందరూ వచ్చేదానికోసం అన్ని దేవాలయాన్ని అన్ని హంగులతోటి బ్రహ్మాండమైనటువంటి సుందరంగా తీర్చిదిద్దారు. ఆ దేవాలయం యొక్క పరిస్థితి లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం చిలుమూరు ఉభయరామేశ్వర స్వామి దేవస్థానం లోపల ఉన్నాం. ఈ యొక్క స్వామివారి యొక్క చరిత్ర, మరి ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు తెనాలి పరిసర ప్రాంత గ్రామాలకి, తెనాలి పట్టణవాసులకి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఎందుకంటే ఎప్పుడైనా ఈ కృష్ణానది ఒడ్డుకు రావాలంటే ఈ స్వామిని దర్శించకుండా ఎవరు భక్తులు వెళ్ళరు. అలాంటి ప్రాతినిధ్యం కలిగినటువంటి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. రేపు పుణ్యస్నానాలు చేయడానికి అనేక మంది వస్తారు. ఇలాంటి సందర్భంగా దేవాలయం యొక్క చరిత్రను తెలిసినటువంటి మన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి ఆ వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఈ ఉభయరామేశ్వర క్షేత్రం గంగాభారవతి సమేత రామలింగేశ్వర స్వామి స్వామివారి పేరు. ఈ యొక్క దేవాలయం 1056లో కులోత్తంగ చోళుడు అనేటువంటి చోళరాజుల సైన్యాధ్యక్షుడు ఈ దేవాలయం నిర్మించారు. ఈ లోపల స్వామి యొక్క ప్రతిష్ట, సీతాదేవి ప్రతిష్ట జరిగింది. త్రేతాయుగంలో రావణ సంహారం జరిగినప్పుడు రాముల వారికి బ్రహ్మహత్యా దోషం పోవటం కోసం రాముల వారు రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కూడా శివలింగాల ప్రతిష్ట చేస్తూ వెళ్ళారు.
అందులో ఈ కృష్ణా నదీ తీరంలో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ చేయాలని సంకల్పంతో ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేయాలని ఆంజనేయ స్వామిని కైలాస పర్వతానికి పంపించినప్పుడు ఆ స్వామి వచ్చేసరికి వీళ్ళు పెట్టుకున్న సుముహూర్తం దాటిపోతుంది. దాటిపోయేసరికి అప్పుడు సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి సుముహూర్తానికి ప్రతిష్ఠ చేస్తారు. ఆంజనేయ స్వామి తర్వాత కైలాస పర్వతం నుంచి వచ్చి అమ్మ మరి నేను అంత దూరం నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాను కదా అని ఆయన ఎంత చెప్పినా వినకుండా ఆయన వాళ్ళంతో దీన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు స్వామి భూలోంచి ఉద్భవించి పెరిగిపోతూ ఉంటాడట. అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మ నేను పరమేశ్వరుడి కన్నా శక్తివంతుని కాదు నన్ను క్షమించమని వేడుకుంటే అప్పుడు సీతాదేవి పెరుగుతున్న శివలింగాన్ని అట్లా ఒకటి గుప్పిడి ఇసుక తీసుకుని అట్లా పెట్టి ఆపుతారట. అప్పుడు ఆ స్వామి తీసుకొచ్చిన శివలింగం ఏం చేయాలని నిర్ణయం చేసుకుంటే శివ సంకల్పంతో జరిగింది కాబట్టి ఇది ఎక్కడ పడితే అక్కడే ప్రతిష్ఠ చేద్దామని చెప్తారట. ఇక్కడ నుంచి ఇసిరేస్తే ఆంజనేయ స్వామి ఆ శివలింగాన్ని ఈ నదికి అవతల ఒడ్డున పడింది కృష్ణా జిల్లా ఐలూరు గ్రామంలో. అక్కడికి వెళ్ళి రాములవారు సీతాదేవి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ రెండింటినీ కలిపి ఉభయరామేశ్వర క్షేత్రం అంటారు. రాములవారి సంకల్పంతో జరిగింది కాబట్టి ఈ స్వామిని రామలింగేశ్వర స్వామిని ఐలూరులో స్వామిని రామేశ్వర స్వామిని అంటారు. ఈ యొక్క క్షేత్రం యొక్క చరిత్రని మన మఠాధిపతులందరూ కూడా స్కాంద పురాణం ద్వారా తెలుసుకుని కంచి పీఠాధిపతి శంకరాచార్యులు వారు నిర్మించిన నాలుగు పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా స్వామిని వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఈ యొక్క క్షేత్ర విశేషం ఇదండి. తెనాలి నియోజకవర్గం అంటే తెనాలి మండలం, కొల్లిపర మండలం ఈ రెండు కలిపితేనే తెనాలి నియోజకవర్గం. ఈ తెనాలి నియోజకవర్గంలో పుష్కర్ ఘాట్లు మనం ఇందాక చూసినట్టుగా కొల్లిపర మండలంలోనే తెనాలికి సంబంధించినటువంటి పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. అందులో ఇది కొల్లిపర మండలానికి సంబంధించి కొల్లిపర పుష్కర్ ఘాట్ ఇది ఇటే ఉంది. ఈ రోడ్డు కనుక చూసారు కదా, తార రోడ్డు అయితే చేయలేదు కానీ ఇది కంకర పోసి ఒక దారిలాగా ఏర్పాటు చేశారు. ఇది ఒక కరకట్ట, ఇది దాదాపుగా కృష్ణానది పాయలోకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. ఇదే ఘాట్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఈ ఘాటు పరిస్థితి కనుక పొరపాటున ఏదన్నా వెహికల్ వచ్చేసి స్లిప్ అయితే మాత్రం తప్పనిసరిగా పడిపోయేలాగా ఉంది. ఇది ఎందుకని తారు రోడ్డు చేయలేదో అర్థం కావట్లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ పుష్కర్ ఘాట్లో పనులన్నీ పూర్తి అయిపోయినాయి. రేపటి నుంచి పుష్కర స్నానం చేసేవాళ్ళు ఈ కొలిపర మండలానికి వచ్చేటువంటి వాళ్ళందరూ ఇటునుంచి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కృష్ణానది ఎలా ఉంది, వాటర్ ఉందా లేదా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వద్దాం. ఇప్పుడు కొల్లిపర దగ్గర ఉన్నటువంటి ఘాట్లో నీళ్లు ఉన్నాయి, కనీసం ఒక రెండు మూడు ఫర్లాంగ్లు వెళ్తే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ మరి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి? అయితే కృష్ణానది నుంచి వచ్చినటువంటి వాటర్ మాత్రం ఇప్పుడు వచ్చిన వాటర్ మాత్రం కాదు. అయితే కనీసం 2 కిలోమీటర్ల యువతర అయితే ఘాటు కట్టారు. స్నానాలు చేయడానికి అక్కడ ఉపయోగపడుద్దా లేదా ఇక్కడ స్థానికులు ఉన్నారా ఆయన అడిగి తెలుసుకో. ఇక్కడ స్నానం చేసి అక్కడికి తీసుకెళ్ళి పిండ పదార్థం కలుపుతానికి ఉపయోగపడుద్దు, కానీ లేకపోతే అక్కడ స్నానం చేయటం వీలు పడదండి. మోకాళ్ళలోకి నీళ్ళే ఉండవు, గుంటలో పసికర్లేసి పచ్చగా ఉండవు, అంతవరకే దొరుకుతాయి. కానీ ఇక్కడే స్నానం చేయాలి. టవర్లకి స్నానం చేస్తే కలిపి వచ్చి మేము స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఎందుకని చేయకూడదు? దురదలా వస్తుంది. నిలవ నీళ్ళు అనేది 2 సంవత్సరాలు చేపడి ఉండవు గుంటలో. నిలవ నీళ్ళు, గొడ్లు ఇవన్నీ దాంట్లో మునిగి స్నానం మామూలుగా వీళ్ళు నీటికి వెళ్తాం అంతా నానా ముక్కరుగా ఉంటాయి. అయితే స్నానం చేయడానికి వీలు పడదు, సాధ్యపడదండి. అందుకని ఇక్కడే ఈ టవర్లో స్నానం చేయాలి. అక్కడికి వెళ్ళి పెనప్రాదం కలిపి వచ్చి స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ఇంటికి వెళ్తామే. లేదు కృష్ణానది నీళ్ళు వచ్చినాయి అనుకోండి, బ్రహ్మాండంగా స్నానం చేయవచ్చు, బాగా వెళ్ళవచ్చు. అందరికీ ఉపయోగం, అన్ని ఘాట్లకు కూడా ఉపయోగపడతాయి. కృష్ణ ఏమాత్రం చాలొచ్చినా చాలు.
పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్లు మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. ఈ కొల్లిపర దగ్గర ఉన్నటువంటి ఘాట్ దగ్గరికి వచ్చాం. చూడండి ఒకసారి ఘాట్ కనుక చూసేటట్టయితే ఆల్మోస్ట్ ఘాట్లు పనులు అయిపోయినాయి. ఆ వచ్చే ప్రజానికాని కోసం కూడా బార్కెట్లు కట్టారు. ఆ బార్కెట్లు కట్టి ఆ బార్కెట్ల నుంచి ఇలా ఘాట్ దగ్గరికి వచ్చేసి ఈ ఘాట్ దగ్గర స్నానం చేయడానికి మాత్రం కృష్ణమ్మ ఎందుకో కరుణించలేదు. ఇంతవరకు వాటర్ అయితే రాలేదు, ఇంకా వస్తాయని ఆశ మాత్రం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఏదేమైనా ముందు జాగ్రత్తగా ప్రజలు మాత్రం స్నానం చేసుకోవటానికి ఇక్కడ దాకా వచ్చి నిరుత్సాహపడి వెళ్ళకూడదని ఇక్కడ జల్లుల పైప్స్ అయితే ఏర్పాటు చేశారు షవర్ బాత్ చేయడానికి. ఇక చూడండి దాదాపు ఒక ఎట్లా లేదన్నా ఒక 7-8 షవర్ బాత్లు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజానీకం ఎంతమంది వస్తారు, ఎన్ని వందల మంది వస్తారా, వేల మంది వస్తారా, జనం రారా తెలియదు, కానీ కేవలం ఒక 7 జల్లు షవర్లు మాత్రం పెట్టారు. వాటి కింద స్నానం చేసుకొని మరి ఆ పిండ ప్రదానాలు చేసుకోవాలంటే ఎట్లా, అదిగో ఆ దూరాన కనిపిస్తున్నటువంటి ఇటువైపు నుంచి అటువైపు కృష్ణా జిల్లా వెళ్ళటానికి మధ్యలో దారిలాగా కనిపిస్తూ ఉంది మీకు. అక్కడక్కడ గుంటలు కనబడుతూ ఉన్నాయి. ఆ గుంటల్లో నీరు ఆగిపోయింది. ఆగిపోయిన నీరు దాదాపు 2 సంవత్సరాల క్రితం కృష్ణమ్మ ఇటు ప్రవహించినప్పుడు ఈ గుంటల్లో ఆగిపోయినటువంటి నీరు అది. ఆ నీటిలో ఇప్పుడు కనుక స్నానాలు చేసేటట్టయితే ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నిల్వ ఉన్నటువంటి నీరు పచ్చగా ఉంది. దానికి తోడు ఈ గేదెలను కడుక్కోవడానికి రైతులు అందులోకి తీసుకెళ్లి వాటిని శుభ్రం చేసుకుంటారు. దాంతోపాటు అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు మరుగుదొడ్ల కోసం ఉపయోగించేటువంటి నీరు కూడా అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నీళ్ళలో దిగి మరి పుష్కర స్నానం చేయడానికి పనికిరావని చెబుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అంతేకాదు కేవలం మీరు చేయదలుచుకుంటే పిండ ప్రదానం చేయడానికి ఆ పిండాలను అందులో కలుపుకోవడానికి మాత్రమే ఆ వాటర్ పనికి వస్తుంది. తప్పితే మీరుగా మాత్రం అక్కడ పోయి స్నానం చేయొద్దు అని కూడా వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ పరిస్థితి కొల్లూరులో కొల్లిపర్రలో. గత కొంతకాలంగా సుమారు 2-3 సంవత్సరాలుగా కృష్ణానదికి అనేది వరద ప్రవాహం చాలా లేదు. దీనివల్ల వరద ప్రవాహం ఉన్నట్టయినట్లయితే ఇసుక మేట వేయటం వల్ల నది అంతా సమానంగా ఉండి ఒకే విధమైన ఎత్తుపొలాలతో కలిగి ఉండేది. కానీ గత 2 సంవత్సరాలుగా వరద ప్రవాహం లేకపోవటం వల్ల అక్కడక్కడ నీటి మడులు ఊపు లాంటి ప్రదేశాలు ఏర్పడి ఉన్నాయి. అదే కాకుండా ప్రభుత్వం వారికి మైనింగ్ పేరుతో 1000 టన్నుల ఇసుకని ఇక్కడి నుంచి తరలించడం వల్ల అత్యధిక లోడ్తో లారీలు ఇక్కడ తిరగటం వల్ల నదిలో ఎక్కడ పడితే అక్కడ తెలియని లోతులో మనం ఊహించనంత లోతులో ఊబులు ఏర్పడిపోయి ఉన్నాయి. పుష్కర యాత్రికులు ఇక్కడికి వచ్చే సందర్భంలో నీళ్లు కనపడినాయి కదా అని చెప్పి ఆతురుతో స్నానం చేయడానికని ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడికి వెళ్ళటం, కనపడిన ప్రతి చోట ఇది క్షేమకరం కాదు. దీని యాత్రికులందరూ గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా విన్నపం. పొరపాటును కనుక మీరు ఎక్కడన్నా ఊబుల్ లాంటి ప్రాంతాల్లో నీళ్లు కనిపిస్తే అవి నిజంగా కృష్ణా నీళ్ళు అని చెప్పేసి ఆ గోతుల్లో కనుక దిగేటట్టయితే అవి చాలా ప్రమాదకరమైనటువంటి గోతులు. ఊబుల్లో కనీసం ముందెళ్తున్న మనిషికి వెనకవాడు తెలియకుండానే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని మీరు ఆ ప్రాంతాల్లో కనిపించినటువంటి ఆ నీటి మడుగుల్లో అలా దిగేటట్టయితే మీ ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని కోల్పోతారు. తస్మ జాగ్రత్త అని చెప్పేసి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, అది కూడా కాక ఈ 12 ఘాట్లు 13 ఘాట్లు కట్టామంటే ఏ ఘాటు దగ్గర వాటర్ వచ్చే అవకాశమే లేదు. ఏదో జల్లులుగా కొన్ని ప్రాంతాల్లో అయితే నీటి జల్లులు పెట్టి షవర్ బాత్లు పెట్టి ఏర్పాటు చేశారు, కానీ అవి ఏమాత్రం సరిపోయే అవకాశం లేదు. మరి తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు మాత్రం ఈ ఘాట్ల దగ్గర ఎక్కడ నీళ్లు కనపడలా. ఎక్కడన్నా పొరపాటు నీటి ఘాట్లు కనపడితే మాత్రం అవి మాత్రం ఎందుకు ఉపయోగపడవు, అది ఉపయోగపడతాయి అనుకుని ఎవరైనా భ్రమించి పోతే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు తస్మ జాగ్రత్తగా ఉండి మరి నీళ్లు లేవు, ఆ నీళ్లు లేని ప్రాంతంలో పొరపాటు నీటి కోసం దిగేవాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే రెవెన్యూ సిబ్బందిది అని స్థానికులు చెబుతున్నారు. కెమెరామెన్ సాయితో రఘురామయ్య, సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని దారులు కృష్ణవేణి ఒడిలోకి, పుష్కరాలకు సిద్ధమంటున్న అధికారులు.
రైతులు పంటను గోదాములలో నిల్వ చేసుకొని రుణాలు పొందండి. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య. సిటీ న్యూస్ సెంటర్ తో సమాప్తం. నమస్కారం.